वेलकम बैक टू अवर चैनल सिंपल गा कुंदन वर्क तो एला डिजाइन चेसुकोवच्चो अदि हैंड तो चूद्दामंडि फस्ट अयिते इदि फ्रंट नेक ड्रा चेसुकोवालंडि मनं एक्कडैते ड्रा चेसुकुन्नामो मोत्तं ग्लू अप्लाई चेसुकोनि फस्ट स्टोन लेस पेट्टुकोवालि चूसारु कदा ई विधंगा स्टोन लेस पेट्टुकुन्नाक మళ్ళీ రెండు వైపులా కూడా ఈ గ్లూ అప్లై చేసుకోవాలి ఇది వచ్చేసి గోల్డ్ కలర్ స్టోన్ బాల్ చైన్ అండి ఈ బాల్ చైన్ ఇది కొంచెం మీడియం సైజ్ అండి ఇంకా చిన్న సైజ్ ఉంటుంది ఇంకా పెద్ద సైజ్ కూడా ఉంటుంది కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి सो इला रेंडु वैपुला कूडा अटैच चेसुकुन्न तर्वात मनं कुंदन्स एक्कडैते पेट्टुकोवालो अक्कड चूसुकोवाली मल्ली अक्कड ग्लू अप्लाई चेसि कुंदन्स अनेवि अंटिच चेसुकोवाली चूसारु कदा इक्कड नेनु वच्चेसि ड्राप षेप पिंक सैज तीसुकुन्नानंडि कोंचेम पेद्द सैज कुंदनेवि चाला सिंपुल गा हैंड तोने चेसुकोवच्चंडि मग्गं तो पनि लेकुंडा इक्कड वच्चेसि मल्ली ఒక ఆరు ఆరు డాట్స్ చొప్పున పెట్టుకోవాలండి మనం రౌండ్ షేప్ కుందన్ కోసం ఇప్పుడు ఈ రౌండ్ షేప్లో గ్రీన్ కలర్ కుందన్స్ తీసుకోవాలి ఇలా టూత్ పిక్తో కానీ నీడిల్తో కానీ ఇలా యాంటీ చేసుకోవాలి ఇలా కుందన్స్ మొత్తం కూడా అంటించేసుకోవాలన్నమాట మొత్తం అంటించేసుకున్న తర్వాత ఈ పెద్ద సైజ్ కుందన్ ఉంది కదా దాని చుట్టూ కూడా గ్లూ అనేది అప్లై చేసుకోవాలి ఇప్పుడు దాని చుట్టూ ఈ గోల్డ్ బాల్ చైన్ ని అటాచ్ చేసుకోవాలి ఇది వచ్చేసి చిన్న సైజ్ అండి మనం ముందుగానే దాని సైజ్ ఎంత ఉంటుందో అన్ని కట్ చేసి రెడీ పెట్టుకోవాలి ఈజీ అయిపోతుందన్నమాట ఇప్పుడు మళ్ళీ ఈ కుందన్ చుట్టూ కూడా మళ్ళీ గ్లూ అప్లై చేసుకోవాలి అక్కడ కూడా స్టోన్ బాల్ చైన్ ఈ బాల్ చైన్ ని అంటించేసుకోవాలి ఈ గోల్డ్ బాల్ చైన్ వద్దు అనుకుంటే మాత్రం మనం ఈ యాంటిక్ బీడ్స్ ఉంటాయి కదండి షుగర్ బీడ్స్ వాటిని నీడిల్తో కుట్టేసుకోవచ్చు ఇది బిగినర్స్కి అయితే ఈజీగా ఉంటుందనేసి బాల్ చైన్తో చూపిస్తున్నాను చేసుకోవాలి ఇప్పుడు దాని కిందనే మళ్ళీ రౌండ్ డాట్స్ పెట్టుకోవాలి ఇంకొక కలర్ కుందన్ కోసం ఇవి గోల్డ్ కలర్ కుందన్స్ అండి రౌండ్ షేప్ ఇవి వీటన్నింటిని కూడా మళ్ళీ అంటించేసుకోవాలి కొంచెం గమ్ అనేది ఎక్కువే పెట్టుకోవాలండి ఎక్కువ పెట్టుకుంటే ఏందంటే మనకి ఊడిపోకుండా ఉంటాయన్నమాట ఈ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మనం బ్లౌజ్ పీస్ని రివర్స్ చేసి ఐరన్ చేసుకోవాలండి అప్పుడు మనకు వాష్ చేసినా కానీ పోయే ఛాన్స్ అనేది ఉండదు మరీ ఎక్కువగా బ్రష్ కొట్టడాలు అవి చేసుకోకూడదండి ఏ వర్క్ బ్లౌజ్ అయినా జస్ట్ నార్మల్గా షాంపూ వాష్ కానీ జస్ట్ వాటర్లో సర్ఫేస్ కానీ వాష్ చేసుకోవచ్చు నానబెట్టడం బ్రష్ కొట్టడం చేయకూడదు సో ఈ కుందన్స్ అన్నీ కూడా అంటించేసుకున్న తర్వాత
మళ్ళీ దాని చుట్టూ కూడా గ్లూ అనేది అప్లై చేసుకోవాలి. మళ్ళీ గోల్డ్ బాల్ చైన్ ఉంది కదా, అది అటాచ్ చేసేసుకోవాలండి. ఏ పీస్ కాపీస్ సపరేట్ చేసుకోవాలి, లేదంటే ఈ టర్నింగ్లో మనకి షేప్ అనేది తిరగదు. చెప్పాను కదండి, ఇది ఇష్టం లేని వాళ్ళైతే బీడ్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మిడిల్లో గ్యాప్ ఉంది కదా, అక్కడ గ్లూ అప్లై చేసి కుందన్స్ పెట్టుకోవాలి. కూడా డ్రాప్ షేపే, చిన్న సైజు ఉంది, దానికి అటు ఇటు మళ్ళీ రౌండ్ షేప్ కుందన్స్ అంటి చేసుకోవాలి. ఇదంతా డ్రై అయిపోయాక నార్మల్ సూది దారం తీసుకొని, ఇవి 2 సైజెస్ బీడ్స్ అండి. ఫోర్ ఎంఎం 2 ఎంఎం ఉంటుంది కదా, ఇది 2 ఎంఎం బీడ్స్, ఒకటేమో 0 సైజ్ బీడ్స్ అన్నమాట. ఒక పెద్ద బీడు, తర్వాత వచ్చేసి ఒక చిన్న సైజ్ది రెండు తీసుకొని ఇలా హ్యాంగింగ్స్ లాగా కుట్టేసుకోవడమేనండి. ఇలా దాని చుట్టూ కూడా మొత్తం ఇలా ఫినిష్ చేసేసుకోవాలి. ఇలానే మనం బ్యాక్ నెక్, హ్యాండ్స్ మొత్తం కూడా సేమ్ ఇదే విధంగా అయితే ఫినిష్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా అయిపోతుంది, చూడటానికి వర్క్లా మగ్గం వర్క్ లుక్కే కనిపిస్తుంది. ఇప్పుడు ఇందాక అంటించుకున్నాం కదండి చిన్న సైజు కుందన్స్, దాని చుట్టూ కూడా ఈ బీడ్స్ ఇలా ముందే నీడిల్కి ఎక్కించేసుకొని ఎంతవరకు కావాలో అంతవరకు కుట్టుకోవాలండి. ఈ గోల్డ్ బాల్ చైన్ ప్లేస్లో కూడా ఇలానే కుట్టుకోవచ్చు. ఇలా 3 వైపులా కూడా టాకాలు వేసుకోవాలి. ఇప్పుడు మనం అంటించుకున్నవి మొత్తం ఉన్నాయి కదా, స్టోన్ లేస్, గోల్డ్ బాల్ చైన్, ఇవన్నీ కూడా ఎక్కడ ఊడిపోకుండా టాకాలు వేసుకోవాలన్నమాట, స్టాండర్డ్గా ఉంటుంది. హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.